हाय फ्रेंड्स वेलकम टू मही एमी ब्लॉग्स नीन मी मही मन चैनल केएफसी स्टाइल चिकन सेम अच्छा मन केएफसी चेसारो अच्छा टेस्ट अलाने चूडा अला अभी अला चूसद मैं सब्सक्राइबर अड़गर अंकने आ रेसीपी चाले चला कुरी वीडियो मोतम चूँगी अर्थम हो वीडियो मोतम चूस्ते एलास्पीनस वस्तने टिप्स चुप्तू चसा वीडियो मोतम चूँगी अलगे मैं चैनल गारे क्रोत वे सब्सक्राइब चेसुकोंडी प्लीज सब्सक्राइब इकडे साल्ट वाटर हाफ एन अवर मुझे नाबेक चिकेन इधे लग पीस अलागे मिगता ब्रेस्ट पीसेस नैन इष्टे एक्व चिकेन लग पीस अभी मन इष्टमी लग पीस लग पीस अलागे इपड़े इंदो कारम उप्पु मिरियाल पोड़ी अल्लम वेल्लुल्लि पेस्ट गरम मसाला धनियाल पोड़ी अंड पेरुगु इवि मनकि कावाल्सिन इंग्रीडियंट्स फस्ट प्रासेस वच्चेसि इप्पुडु मनं तीसुकुन्न स्पैसेस अन्नी उन्नायि कदा इवन्नी कूडा इंदुलो वेसुकोनि चिकन कि बागा इला पट्टिंचुकोवालन्नट्टु चूडंडि इला वीडियोलो चूपिंचिनट्लु मनं तीसुकुन्न चिकन ముక్కలకి బాగా పట్టించుకోవాలి హాఫ్ ఎన్ అవర్ ముందు సాల్ట్ వాటర్ లో అయితే ఖచ్చితంగా ఉంచాలి మనం అలా హాఫ్ ఎన్ అవర్ ముందు సాల్ట్ వాటర్ లో చికెన్ ని నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది లోపల టేస్ట్ చాలా బాగుంటుందండి అది మాత్రం స్కిప్ చేయొద్దు హాఫ్ ఎన్ అవర్ సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకోవాలి ఇలా బాగా మనం వేసిన మసాలాలు పట్టేట్టు కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వచ్చేసి పెరుగు ఉంది కదా ఈ పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి मैं इंदो ऐड इन मन मोतम कल इला मोतम इला पटे कल मैं चिकन पीसल की मन एंत कलते मन की अंत बी इला लग पीस दीनक स्किन उग पीस स्किन उ स्किन टेस्ट बहुत सो इला मोतम इला कल మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత తీసుకోండి నేనైతే కొంచెం తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఒక 4 అవర్స్ ఫ్రిజ్ లో రెస్ట్ ఇవ్వాలండి మారినేట్ చేసుకోవాలి ఫ్రిజ్ లో ఒక 4 అవర్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ గా వెంటనే కలపగానే చేస్తే టేస్ట్ బాగుండదు 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టేసుకోండి ओके फ्रेंड्स इप्पुडु इक्कड वच्चेसि मन मुंदु मैरिनेट पेट्टुकुन्नां कदा चिकन इंचक्का मैरिनेट अयिपोयिंदि 4 अवर्स अयिते फ्रिज लो पेट्टुकुन्नानु नेनु फ्रिज लेकुन्ना सरे बयट अयिना सरे ओक 4 अवर्स पेट्टुकुंटे मनकु अप्पुडु केएफ्सी चिकन अनेदि चाला टेस्टीगा वस्तुंदि इक्कड वच्चेसि इदि रेडी अयिपोयिंदि इप्पुडु नेक्स्ट वच्चेसि एंटंटे इक्कड वच्चेसि मनमु ओक एग् तीसुकोनि इला बीट चेसुकुन्नाक ओक एग् सरिपोतुंदि मीरु एक्कुव चिकन तीसुकुंटे 2 एग्स तीसुकोंडि बीट चेसि पेट्टुकोंडि इला नेक्स्ट वच्चेसि इदि राइस फ्लोर बियपिंडि वरि बियपिंडि अंडि ఇక్కడ వచ్చేసి పెప్పర్ కారం salt గరం మసాలా మైదా కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లెక్స్ అండ్ అలాగే ఓట్స్ పొడి ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అటుకులు ఉంటాయి కదా అది పొడి చేసుకున్నాను మీ దగ్గర బ్రెడ్ క్రంబ్స్ ఉంటే బ్రెడ్ క్రంబ్స్ వేసుకోండి నా దగ్గర లేవు అందుకే నేను ఇవి యాడ్ చేసుకున్నాను ఆప్షనల్ అండి ఎవరి ఇష్టం వాళ్ళు మీ దగ్గర బ్రెడ్ క్రంబ్స్ ఉంటే బ్రెడ్ క్రంబ్స్ వేసుకోండి ఇవి మొత్తం కూడా కలిసేట్టు ఇలా కలుపుకుందాము కార్న్ ఫ్లోర్ లేకపోయినా నో ప్రాబ్లం కొంచెం కార్న్ ఫ్లోర్ ఉంటే మనకి క్రిస్పీనెస్ వస్తుంది అంతే మైదా యాడ్ చేసాం కదా నో ప్రాబ్లం కార్న్ ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం వేసుకున్నవి అన్నీ కూడా పిండిలు మసాలాలు అనేవి ఉన్నాయి కదా అన్నీ కూడా ఇలా బాగా కలవాలి అన్నట్టు మనకి ఇలా కలవాలి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రైస్ ఫ్లోర్ కోటింగ్ అనేది ఇద్దాం దీనికి మనం ఇలా చేయడం వల్ల డబుల్ కోటింగ్ వల్ల మనకి కేఎఫ్సి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డబుల్ కోటింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ బియ్యం పిండిలో కోట్ చేద్దాము కొంచెం ఎక్కువ కోట్ చేయండి ఇలా వచ్చేసి బియ్యం పిండిలో బాగా కోట్ చేయాలి ఇలా బాగా చేయాలి ఎక్కువ చేయండి ఇలా బియ్యం పిండితో మనం డబుల్ కోట్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుందన్నట్టు సో అందుకే నేను ఇలా బియ్యం పిండి కోట్ కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము ఎగ్ లో ఎగ్ మిశ్రమం ఉంది కదా ఇందులో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఇలా మంచిగా డిప్ అయ్యేటట్టు ఇలా మొత్తం కలిసేటట్టు ఇలా డిప్ చేసుకోండి కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బాగుండు
మీరైతే పెద్ద బౌల్ తీసుకోండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇందులో కూడా డిప్ చేయాలి. ఇలా చే డబుల్ కోట్ చేయడం వల్ల చెప్పాను కదా క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మనకు అచ్చం కేఎఫ్సి స్టైలే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇలా డిప్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మనం కోట్ చేసినవన్నీ కూడా ఇలా కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నాము. మిగతా అన్నీ కూడా అలానే చేసుకోవాలి. మిగతా పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా అలానే ఇలా ఇలా కోట్ చేసుకొని అలాగే ఇలా కోట్ చేసి మీకు ఎక్కువ లెగ్ పీసులు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. చూసారా, ఇలా కోట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కూడా అంతే చేయాలి. అన్నీ కూడా ఇలానే కోట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నట్టు. చూసారా, ఇలా ఏ పీసులు అయినా యూజ్ చేసుకోవచ్చండి. కేఎఫ్సీకి లెగ్ పీసులే కావాలి అని ఏం లేదు. మన బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా, ఆ ఏ పీసులు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన కోటింగ్ అనేది మాడిపోతుంది. సో లోపల చికెన్ పీస్ అనేది కుక్ అవ్వదు సరిగ్గా, పైన కలర్ రాగానే మనం తీసేస్తాం కదా. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామనుకోండి లోపల చికెన్ పీస్ కూడా మనకి చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ బాగా హీట్ అయింది. నేను సిమ్లో పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాము. చూడండి, మనం ముందు ఇలా కోట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, మనకు ప్యాన్లో పట్టినన్నే వేసుకోండి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నామనుకో సరిగ్గా కుక్ అవ్వాలన్నట్టు. ఇలా వేసుకొని రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి లెగ్ పీస్ అనేది పెట్టుకుంది కదా, చూడండి మనం ఫ్రై చేస్తున్నాము. తిప్పుకొని మనం వేసిన చికెన్ పీసులు అన్నీ కూడా ఇలా రెడ్ సైడ్ తిప్పుకొని చెప్పానుగా ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను చక్కగా మన కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఎమ్మి కేఎఫ్సి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి ఎంత బాగా వచ్చిందనేది. చూడండి, నా కేఎఫ్సి చికెన్ అనేది నాకు రెడీ అయిపోయింది. చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చింది, చూస్తుంటే అర్థమవుతుంది కదా. టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మన కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు. చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి ఎంత బాగా వచ్చింది. చూడండి ప్లీజ్, ఇప్పుడు ఇది తిని మీకు చూపిస్తాను. ఇలా సూపర్ ఉంది, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం కేఎఫ్సి స్టైల్ ఉందండి. 90% కేఎఫ్సి స్టైల్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, కుషాల్ కూడా టేస్ట్ చేస్తాడు. ఇవ్వ నాన్న ప్రైస్ తెచ్చుకో. ఇది వచ్చేసి కుషాల్ ఫేవరెట్. టేస్ట్ చేసి చెప్తాను చూడండి. చెప్పు కుషి టేస్ట్ చేసి. వావ్ సూపర్.
సూపర్ తిన్న బిత్రి బిత్రి ఎత్తాను కను కను అయితే అన్న దగ్గర ఇది ఉంది తీసుకుంటావా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కేఎఫ్సీ చికెన్ ఎలా వచ్చింది అనేది మీరు మా వీడియో చూసి ట్రై చేశారా, మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.